ఆయనకు నాకెవరు సనాతన ధర్మం ఉన్నోళ్ళు ఓటేయొద్దు, నాకెవరు హిందుత్వం ఓటేయొద్దు అని చెప్పగలిగే వాళ్ళు దమ్ము ఉంటే ఆ ట్వీట్ ఒకటి చేయమనండి మాట్లాడమని. అలాంటివన్నీ ఓపెన్ స్టేట్మెంట్లు కరుణానిధి గారు స్టేట్మెంట్ ఇచ్చే ఎలక్షన్ లో వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్, మేము అక్కడంతా ఉన్నాం పార్టిసిపేట్ చేశాం. అలా ఓపెన్ ఛాలెంజ్ చేసి ఎస్ రాముడు తిట్టి ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో ఎక్కడో సీక్రెట్లు కాదు అలా తిట్టి ఓట్లు వేయకపోతే వేసుకుందాం అని మాట్లాడిన సందర్భాలు సార్ అవి అక్కడ ఛాలెంజ్ చేసి వాళ్ళని కౌంటర్ ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్, అక్కడ కౌంటర్ ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆ డిఎంకే. సిద్ధాంతాన్ని అక్కడ ఈ సిద్ధాంతానికి అక్కడ ఆమోదం జరుగుతూ ఉంది, ఆమోదం జరుగుతూ ఉంది. అందువల్ల ఏ సిటీలో అయినా చూస్తే వినండి వినండి వినండి, మీరు దేశం మొత్తం మీద 7 గంటలకల్లా మేలుకునే సిటీ ఏదన్నా ఉంటే మళ్ళీ చెన్నై మధురై. 7 గంటలకంతా పూల బట్టలతో పూల పూజారులు గుళ్ళెళ్ళి బయలుదేరుతారు, పొద్దున 7 గంటలకు బయటకు వస్తే ఇలా బయట కనబడతా ఉంటారు. 7 గంటలకు లేస్తే ఉదయాన్నే 7 గంటలకు లేచే సిటీలు మళ్ళీ చెన్నై మధురైలే ఏ దేశం మొత్తం మీద. అట్లాగే నడుస్తా ఉంది కనుక మీరు మేమంటే ఆ రోజు అక్కడ స్టూడెంట్ యూనియన్ గా లీడర్లుగా ఉండి మేము రాజకీయాల్లో పాల్గొని అట్లా ఉన్నాం అక్కడ కనుక అన్ని చూడండి తెలుసు ఏ నాయకుడు ఎట్లా ఎన్ని ఛాలెంజ్లు చేశారు, పురచి ఎలా వచ్చింది అక్కడ, పురచి కలవి అనే మాట ఎందుకు వచ్చింది ఆవిడకి, పురచి ఆయన ఎంజిఆర్ ఇవన్నీ కూడా ఒక చరిత్ర కనుక అక్కడ ఇది అది వద్దు. విషయం ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది మన ఉప ముఖ్యమంత్రి, మనకు కావాల్సింది మన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మనకు చేయాల్సింది మన ఉప ముఖ్యమంత్రి ఆయన మన రాష్ట్రానికి ముందు ఇంట గెలిచి రక్తం గెలవాలి. ఇక్కడ మనకి ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆయన నేను తోడుగా ఉంటాను అని మాట ఇచ్చారు, ఆయన నమ్మారు ప్రజలు చాలా మంది. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర రోజుకు ఒక ఇది సెనెస్ మూసేస్తున్నారు, మూసేస్తే అమ్మేటానికి కలుషితం చేస్తున్నారు, దాని గురించి ఆయన కాపాడవలసిన బాధ్యత ఆయన మీద. ఇప్పుడు ఆయన వైజాగ్ అది మాట్లాడాలి, ఇది స్పెషల్ స్టేటస్ ఇప్పుడు తప్పితే మనకు ఎప్పుడు రాదు. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన ఎంపీల మీద ఆధారపడదు, అక్కడ నితీష్ కుమార్ మన ఎంపీల మీద ఆధారపడదు. నితీష్ కుమార్ 100,000 కోట్లు అడిగి ఆల్రెడీ 80,000 కోట్లు తీసుకున్నారు, ఇంకా మిగతాట్లు కూడా అన్ని టెండర్లు పెట్టాడు అక్కడ. మనం ఇవాళ అడిగితే ఇవ్వక తప్పదు పరిస్థితి, ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది కేంద్రం, ఇవ్వలేను అనలేదు. ఎందుకంటే మన మీద ఆధారం అది మనం సాధించుకోవాలి. మనకు రాష్ట్రానికి అవసరం విషయాలు అయ్యి ఇప్పుడు అనవసరపు లడ్డు విషయాన్ని కోర్టులో ఉంటే వాళ్ళు చెప్పేశారు కలిసి నెయ్యి లేదు అని, దాన్ని బీజేపీ వాళ్ళు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ దారి అవసరం, ఆయన ఒక నాయకుడుగా ఆయన సిద్ధాంతంతో వెళ్ళాలి బీజేపీ వాళ్ళకి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకత్వమే లేదు, బీటీ మాకు చంద్రబాబు ఎవరు లేదు కనుక వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ కోర్టులో ఉండగా ఆయన అనవసరంగా చంద్రబాబు చెప్పిన దానికి అవునన్నట్టు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కారణం 100,000 డూలు దీనికి వెళ్ళిని అయోధ్యకి వెళ్ళిని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఏ ఆధారం ఉన్నాయి, ఇలాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రి, నిన్న దాకా వేరు, ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఒక రెస్పాన్సిబిలిటీ సీట్ లో ఉన్నారు. ఆయన నుంచి ఎంతో మంది ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు, ఏదో వస్తుంది ఆయన ఏదో చేస్తాడు. చంద్రబాబు గురించి తెలుసు, చంద్రబాబు అవతారు చంద్రబాబు మోతాలు అనుభవమే ప్రజలకి. ఆయన చంద్రబాబు చెప్పారు కానీ సూపర్ సిక్స్ ప్రజలు నమ్మాల, పవన్ కళ్యాణ్ పక్కన ఉండబట్టి నమ్మారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నేను ఉన్నానని చెప్తున్నాడు కనుక నమ్మారు. లేకపోతే చంద్రబాబు నమ్మేవారు కాదు, గతంలో 600 హామీలు ఇచ్చే చంద్రబాబు నమ్మాల ప్రజలు, పక్కన పవన్ కళ్యాణ్ ఉండబట్టి నమ్మారు. ఆ పవన్ కళ్యాణ్ ఉన్నాడు గట్టిగా చేస్తారు, ఆ నమ్మకాన్ని చూసుకోవాలి. ఎక్కడో తమిళనాడులో మనం వెళ్ళి మాట్లాడి పక్క రాష్ట్రంతో మనం పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు, అక్కడ బీజేపీ ఉందిగా పోరాడుతుంది ఏముంది ఏమీ లేదు. అక్కడ ఊనే బీజేపీకి అక్కడ పేరు భోజనాలు పార్టీ, బీజేపీ అంటే సాపాడు పార్టీ అక్కడ ప్రజల్లో.
అది ఆ పార్టీ ఏదో మీ మొన్న మంత్రి మొన్న ఈ ప్రెసిడెంట్ వచ్చారు కొంచెం హడావిడి చేశారు కానీ బీజేపీకి అక్కడ లేదు. ఆ ప్లస్ అక్కడ వాళ్ళు బీజేపీ అనగానే బ్రాహ్మణ పార్టీ కింద వెళ్ళిపోయింది తమిళనాడు. బ్రాహ్మణ పార్టీలకి అక్కడ స్థానం ఉండదు, బ్రాహ్మణ పార్టీకి స్థానం ఉండదు. కాంగ్రెస్ శ్రీ సుబ్రహ్మణ్యం కొత్తవత్తులు ఇలాంటి బ్రాహ్మణులతో పార్టీ నడిపినప్పుడే అది కూలబడింది, బ్రాహ్మణ పార్టీ అధికారంలోకి అక్కడ రానివ్వదు. బీజేపీకి బ్రాహ్మణ పార్టీ కింద ముద్రపడిపోయింది అక్కడ తమిళనాడు. దాన్ని వాళ్ళు తెరుపుకుని రావాలి. ఇప్పుడు అన్నామలై వచ్చినా కాస్త తిరుగుతుంది, కొట్టుకొచ్చాక ఇది బ్రాహ్మణ పార్టీ కాదు అందరి పార్టీ అని తిరుగుతారు, కాస్త కాస్త తెరబడతారు. కనుక బీజేపీ వాళ్ళ అవసరం కోసం ఈయన తీసుకెళ్తారు, ఈయన గెలుస్తాను. ఈయన అనవసరం బీజేపీ కోసం ఈయన ఈయన మీద ప్రజలు పెట్టిన నమ్మకాన్ని ప్రజలు పెట్టిన అభిమానాన్ని బీజేపీ కోసం ఈయన వాళ్ళ కోసం వాళ్ళేముంది ఇవాళ అలా మాట్లాడతారు రేపు ఇంకోటి మాట్లాడారు. మొన్న మరి వాళ్ళ టెంపుల్లోనే చంద్రబాబు పీరియడ్ లోనే 32 టెంపుల్ పగలగొట్టి బీజేపీ అతన్ని దేవాలయ శాఖ పెట్టుకుని 32 పలుపెట్టి టీజీపీలు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడాల, ఏం మాట్లాడాల. అప్పుడు మాట్లాడరు, వాళ్ళ అవసరానికి మాట్లాడుతూ ఉంటారు. కనుక వాళ్ళని నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి స్టెప్పులు తీసుకుంటూ మీరు అన్నట్టు నేను అనుకోవట్లా పవన్ అంత ఈజీగా బీజేపీ వాళ్ళ మాటలు తప్పేసి ఇస్తారు అనుకోవట్లా. కానీ ఒకవేళ నన్ను అనుకుందాం, అనుకున్నా కూడా అది కరెక్ట్ కాదు. బీజేపీ నెట్ట నిలువల ముందు వాళ్ళు బీజేపీ ఈయన వాడుకుని వాళ్ళు పెరగడానికి ప్రయత్నిస్తారు, ఈయన పెంచడానికి కాదు. అది పవన్ కళ్యాణ్ గారు ఈయన పెరగడానికి ప్రయత్నిస్తారు. ఈయనకున్న అవకాశాన్ని ఇవాళ ప్రజలు ఇది ఇచ్చిన అవకాశాన్ని రేపు 2020 పవన్ కళ్యాణ్ అనేది ముద్రలు పడాలి. ఆ ముద్రలు పడాలంటే చంద్రబాబు డ్రామాల నుంచి చంద్రబాబు ఆడే నాటకాల నుంచి తెలివిగా బయటికి రావాలి. లేకపోతే చంద్రబాబు చెప్పిన కాలం అంటే చంద్రబాబు ఈరోజు బుక్ చేస్తాడు, బీజేపీ పార్టీ వాడుకొని వదిలేసే పార్టీ అని చెప్పేసి అంటున్నారు. బీజేపీ ఒకసారి ఒక రాజకీయ పార్టీ తోటి కలిసి పనిచేసిన తర్వాత ఎన్నికల ఒప్పందం కానీ లేదా అదర్వైజ్ ఒక అగ్రిమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు మోడీ గారిని టెర్రరిస్ట్ ఈ దేశంలో బతకడానికి లేదు అతను నా కార్యకర్తలు కదా ముందు బీజేపీ కూడా ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు, మూడు పార్టీలని యాక్సెప్ట్ చేశారు, వదిలేండి. వేరే చాలా దురదృష్టం ఏంటంటే కొంతమంది నేను చూస్తుంటాను వచ్చి అనలిస్టులుగా ముసుగేసుకొని ఆనార్కిస్టులుగా మాట్లాడుతుంటారు, అనార్కిస్టులుగా మాట్లాడుతుంటారు. దాన్ని నేను ఆమోదించరు. వారు మాట్లాడేంతసేపు నేను విన్నాను, ప్రశాంతంగా విన్నాను, దయచేసి వినండి, మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మిమ్మల్ని కాకా ఇష్టం అనాలి, మీరు అలా మాట్లాడితే అలా చెప్పకండి. కాకా ఇష్టం డ్రామా ఇష్టం అనాలి, మీరు నన్ను కలిసి కమెంట్ చేస్తే డోంట్ కమెంట్. కాకా సురుడు అంటారు, కాకా పక్కన ఇంకోటి చేత కదా అంటే డిగ్నిటీ కమెంట్. ఇప్పుడు మీరు అన్నది చిట్టిబాబు గారిని కాదు కదా, నార్మల్ గా చెప్తున్నారా లేకపోతే వారిని ఉద్దేశించి అన్నారా? నేను నార్మల్ గా జనరల్ గా చెప్తున్నాను. నేను అనేక సందర్భాల్లో అనలిస్టులు చూసినప్పుడు నాకు వాళ్ళు అనలిస్టులు అనిపిస్తారు, అనార్కిస్టులు అనిపిస్తారు, ఒకటి. రెండోది బీజేపీ వాడుకొని వదిలేస్తుందని సవాల్ చేస్తున్నాను. దేశంలో ఏ రోజు కూడా బీజేపీ ఒక పార్టీ తోటి అలయన్స్ కి వచ్చిన తర్వాత బీజేపీగా ఎప్పుడు బయటకెళ్ళలేదు. అది టీడీపీ కానివ్వండి లేదా మీరు మిగతా బీహార్ లో కానివ్వండి, మిగతా దేశంలో ఏ రాష్ట్రంలో చూసినప్పుడు కూడా బీజేపీ ఎప్పుడు బయటకెళ్ళదు, వాళ్ళే బయటకెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు కలిసి ఉన్నారు, రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు బయట వెళ్ళేలా నిప్పు పెడతారు, వెళ్ళేలా నిప్పు పెడతారు. అది ఆగండి ఆగండి సార్, మీరు మీరు ఆపండి. వారు 30 సంవత్సరాల నుంచి బీజేపీలో సేవ చేస్తే వారిని పొమ్మనకుండా పొగబెట్టి బయటికి నెట్టేసి టికెట్ ఇవ్వకుండా వారిని అవమానించారు.
అరే బాబు ఆయనకి పొమ్మల్ని కూడా పొగ పెట్టింది ఎవరు? నేను ఆ వాటి విషయాల్లోకి వెళ్ళడం లేదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఒక నిమిషం, నేను 40 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నాను, నాకు పొగ ఎవరు పెట్టలేదు, పొమ్మని లేదు. ఎప్పుడు పార్టీ డిసిప్లిన్ అతిక్రమించిన ఎవరైనా సరే వాళ్ళని ఉపేక్షించదు పార్టీ, ఒకటి. రెండోది, బీజేపీ ఎప్పుడు, నేను ఇందుకు చెప్పినట్టుగా, ఎప్పుడు ఎవరిని ఎవరిని నచ్చేటోటి స్టైల్ అవుతుంది, వాళ్ళతో నడుస్తుంది, కొంతమంది వాళ్ళే మాతో బయటకు వెళ్ళిపోయారు, ఒకటి. రెండోది, నేనేమంటున్నా అంటే, మరి తమిళనాడు విషయం వచ్చినప్పుడు మనం గమనిస్తున్నాం కదా, తమిళనాడులో ఉన్నంత హిందుత్వ భావన దేశంలో ఎక్కడా లేదు. ఆర్థడాక్స్ హిందూస్ ఎవరన్నా ఉన్నారంటే తమిళనాడులోనే ఉన్నారు. గొప్ప దేవాలయం